నియంత పాలనలో నిర్బంధ రాజ్యం నడుస్తోంది ఇందిరమ్మ పాలన అని చెప్పి, ఇదేంటి అక్రమ కేసులు, ఇవే అక్రమ అరెస్టులు అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నిన్న ఫోన్ ట్యాపింగ్ విషయమై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే అక్కడ కంప్లైంట్ తీసుకోకపోగా ఉల్టా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదు చేశారని, సో దానికోసం పాడి కౌశిక్ రెడ్డికి సపోర్టుగా అక్కడికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ఇంకా ఇతర పార్టీ ముఖ్య నాయకులందరినీ కూడా అక్కడ బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పల్లె రవికుమార్ గౌడ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం మనతో వారు ఫోన్ లైన్లో మాట్లాడనుకున్నారు. రవికుమార్ గౌడ్ గారు, మీ అరెస్టు ఎందుకు చేశారు, ఏ కారణం చేత అరెస్ట్ చేశారంటే పోలీసులు ఏమైనా చెప్తున్నారా మీకు? ఏమీ లేదు. నిన్న పాడి శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డిని హరీష్ రావు గారి మీద అక్రమంగా కేసు ఎవరో ఒక నేర చరిత్రనటువంటి వ్యక్తి ఫిర్యాదిస్తే కేసు నమోదు చేసిన నేపథ్యంలో నా ఫోన్ కూడా ట్యాపింగ్ అవుతుందని చెప్పేసి ఏసీపీ గారి అపాయింట్మెంట్ తీసుకొని పాడి కౌశిక్ రెడ్డి గారు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి పోయిండు ఫిర్యాదు చేయడానికి. పోయినటువంటిది ఫిర్యాదు తీసుకోవటంలో కొంత జన తీసుకున్నదా? అదే కౌశిక్ రెడ్డి ఆ ఫిర్యాదు ఇచ్చిన ఫిర్యాదు మీద ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. కానీ ఫిర్యాదు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద దుర్మార్గంగా ఆక్రమ కేసు బనాయించి ఇంటి మీద దౌర్జన్యంగా వందల మంది పోలీసులు ఆ ఇంటికి బెడ్రూమ్ కూడా కలుపులు బలపెట్టుకొని పోయిండు. బెడ్రూమ్లు కూడా ఫ్యామిలీని ఒక భయానక వాతావరణంలో పెట్టి ఆయన బెడ్రూమ్లు కూడా తలుపులు బాగులు కొట్టే పరిస్థితుల్లో ఆ విషయం తెలిసిన వెంటనే సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు అక్కడికి వెళ్తే హరీష్ రావు గారిని కూడా చాలా అమానుషంగా కనీసం ఎందుకు ఇది ఏంది అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నటువంటి హరీష్ రావు గారిని కూడా హరీష్ రావు గారిని మమ్మల్ని ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీలు మాజీ చైర్మన్లు అందరినీ కూడా దౌర్జన్యంగా అక్కడి నుంచి చాలా దుర్మార్గంగా దౌర్జన్యంగా అరెస్ట్ చేసి ఇవాళ ఇప్పుడు తీసుకొచ్చి మమ్మల్ని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పెట్టింది. ఇది మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మేము ఒక ఎమ్మెల్యేని మీరు అమానుషంగా వ్యవహరిస్తుంటే ఆయనకు సంఘీభావంగా వచ్చినటువంటి మేము అని చెప్పేసి కూడా అసలు మీకు అరెస్ట్ వారెంట్ ఏదని హరీష్ రావు గారు అడిగింది. మీకు అరెస్ట్ వారెంట్ చూపించినంటే లేదు. మీకు ఏంది అసలు సెర్చ్ వారెంట్ ఏదంటే లేదు. ఏమీ లేదు. లేదంటే మీరు ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి చాలా దౌర్జన్యంగా అంత సీనియర్ నాయకుడైనటువంటి హరీష్ రావు గారి పట్ల కూడా ఒక పోలీసులు ఒకరిద్దరు వ్యవహరించినటువంటి తీరు కూడా ఏంటంటే చాలా చౌకబారుగా బిహేవ్ చేసేటటువంటిది. ఇది ఒక నియంత పాలన దుర్మార్గమైనటువంటిది. ఓ సంవత్సర పూర్తానికి మీరు చెప్పింది 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యం పరిడగిలుతుందని చెప్పేసి ఈ పద్యం ఒక దుర్మార్గంగా ఒక నిరంకుశంగా వ్యవహరిస్తూ దీన్ని ప్రజాస్వామ్యం అని ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం ఖచ్చితంగా ఎందుకు అంటే పాడి కౌశిక్ రెడ్డి గారు కావచ్చు చూస్తూనే ఉన్నాం గడిచిన సంవత్సర కాలంగా రవికుమార్ గారు, గత సంవత్సర కాలంగా ఇటువంటి అక్రమ కేసులు ఇవన్నీ అరెస్టులు సాగుతున్నారు అయినా కూడా మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళు ఎందుకు మౌనంగా ఉంటున్నారన్నటువంటి చర్చ ప్రజల్లో సాగుతుంది. ఇంత అరెస్టులు సాగుతున్నా కూడా అక్రమంగా తీసుకెళ్లి బలవంతంగా లాక్కెళ్తున్నా కూడా ఎందుకు మాట్లాడట్లేరు, ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది కూడా. ఇప్పుడు రాజేష్ గారు హైదరాబాద్ తరిమి వాళ్ళ రాత్రి వాళ్ళు ఇల్లు కూడా కొడితే ఏ మేధావులు మాట్లాడట్లేదు, ఏ ప్రజాసంఘం మాట్లాడలేదు. మూసి ప్రక్షాళన పేరు మీద రాత్రి ఒక పేదవాడి ఇల్లు మీద బుల్డోజర్ తీస్తే ఏ ప్రజాసంఘం అనేటటువంటి వాళ్ళు, ఏ ప్రజాస్వామ్య వాద అనేటటువంటి వాళ్ళు మాట్లాడలేదు. మన లగచర్లలో ఆ లంబాడీల ఇల్లు భూమి దౌర్జన్యంగా కూలిస్తే కూడా గుంజుకుంటుంటే కూడా వాళ్ళు 6 నెలలుగా నిరసన వ్యక్తం చేస్తే కూడా ఏ ప్రజాస్వామ్య వాది మాట్లాడలేదు. ఇప్పటికెవరు మాట్లాడలేదు. ఈ రాష్ట్రంలో అరాచకము ఇంకా కూడా ఇప్పటికీ తెలంగాణలో ఈ 11 నెలల్లో 3 ఎన్కౌంటర్లు జరిగినాయి. 3 ఎన్కౌంటర్లు భద్రాచలము, ఏటూరు నాగారం, ములుగులో ఇటువంటి దుర్మార్గం జరిగినట్టు కూడా ఎవ్వరు మాట్లాడకపోవడం తెలంగాణ సమాజంలో ఇది మంచిది కాదు. ప్రజాస్వామికవాదులు, బుద్ధిజీవులు, రాజకీయ ప్రజాసంఘాలు అనేటటువంటి మాట్లాడకపోవడం కూడా ఇది సమాజానికి మంచిది కాదు. అదే గత కాలంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న సంఘటనలు కూడా చాలా పెద్ద ఎత్తున గొంతు తెచ్చుకొని ఏదో అయిపోయినట్టు మాకు ఇవాళ ఖచ్చితంగా కూడా వాళ్ళ పౌర సమాజం కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణను మళ్ళొక వైపు తిరోగమనం వైపు తీసుకుపోతున్నటువంటి ఒక నియంత నిరంకుశ దుర్మార్గమైనటువంటి పాలన వాళ్ళ తెలంగాణలో కొనసాగుతున్నది. దీనికి మొత్తం సమాజం స్పందించకపోతే ఇది ఒక నిరంకుశం వైపు, ఒక కిరాటకం వైపు అయితే పోయేటటువంటి ప్రమాదం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పల్లె రవికుమార్ గౌడ్ గారు.